ఇది కార్తీక మాసం కదా, అందరూ మామూలుగా వాటర్లో దీపాలు కూడా వెలిగించుకుని మనం తులసి కోటల దగ్గర అక్కడ డెకరేట్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సినవి ఏంటి అంటే, మనం మామూలు ఎంటీ బౌల్ ఒకటి తీసుకుంటాము. పింగాణి అయితే బెటరు, మళ్ళీ ప్లాస్టిక్ అయితే మళ్ళీ పాడవుతాయని భయపడాలి. కాటన్, వాటర్, మన దగ్గర కలర్స్ ఉంటే ఓకే, లేకపోతే మనం పసుపు అలాంటివి కూడా మనం దీంట్లో యూజ్ చేయొచ్చు. ఆయిల్, ఇది మనము శుభ్రాకులకి వాటికి రాయటానికి అయితే మనం ఉపయోగిస్తాము, గంధంలో వేయటానికి. అలాగా సెంట్ టైప్లో ఉంటుంది ఇది, ప్రత్యేకంగా ఇది పూజ సామాగ్రి షాప్లో అయితే దొరుకుతుంది. ఇది చాలా మంచి స్మెల్ వస్తుంది. అది ఒక డ్రాప్ వేసుకోవచ్చు ఇందులోను. మనం వాటర్ పోసి, ఫస్ట్ మనం వాటర్ పోయాలి. నేనైతే ఇంకా షీటు అట్లాంటివి అయితే నేనేమి యూజ్ చేయట్లేదు. ఇవ్వండి, కొంచెం పసుపు వేస్తున్నాను, లైట్గా పసుపు వేసాను. అంటే ఇది వైట్ కలర్ బౌల్ కాబట్టి తెలియాలి కదా అని చెప్పేసి వేసాను. ఇదిగోండి, ఇది మనం ఎట్లా తయారు చేసుకోవాలంటే, మనం పువ్వొత్తి తయారు చేస్తాం కదా, పువ్వొత్తి అట్లాగా ఈ కింద ఫ్లవర్ అన్నది ఎక్కువ ఉండకూడదు, చాలా లైట్గా ఉండాలి. ఇదిగోండి ఇలాగా ఈ పైన ఒత్తు ఇంకొంచెం పెట్టుకోవాలన్నమాట, అప్పుడే మనకి నిలుస్తుంది బాగాను. ఇలా నిలుస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆయిల్ తీసుకోవాలి. ఈ ఆయిల్ 2 స్పూన్స్ వేసుకున్నట్టయితే, ఇందులో 2-3 స్పూన్స్ ఆయిల్. ఎక్కువ వేసుకుంటే ఏం కాదండి, ఎక్కువసేపు నిలుస్తుంది ఒత్తు. నేను 3 స్పూన్లు వేస్తున్నాను, ఇది పెద్ద స్పూన్, ఇది 3 స్పూన్లు వేసాను, ఇంకోటి కూడా వేస్తున్నాను. ఇదిగోండి, ఇంక నేనైతే ఇంకా కింద కవరు అట్లాంటివి ఏం పెట్టట్లేదు, డైరెక్ట్ ఈ ఫ్లవరు ఒత్తే నేను వేసేస్తున్నాను. పువ్వు ఒత్తి ఈ కింద మట్టి అంతా కూడా ఇలాగ ఉండాలన్నమాట, ఉంటే అప్పుడు మీకు మంచిగా నుంచి ఉంటుంది. ఇదిగోండి, తర్వాత లైట్గా ఒక్క డ్రాప్ దీని మీద పడేటట్టు వేసుకోవాలి. ఇదిగోండి, ఒత్తి అయితే చక్కగా నుంచుంది. ఇప్పుడు దీన్ని నేను వెలిగిస్తాను. ఇది కూడా పత్తి కూడా ఎక్కువేం పట్టదు, ఇది చాలాసేపు ఉంటుంది, ఒక 1/2 గంట వరకు అలాగే ఉంటుంది, ఏమి పాడవదు, కిందకి దిగిపోదు, అట్లానే ఉంటుంది. ఇది ఇప్పుడు మీకు వెలిగిస్తాను చూడండి. మామూలుగా కొన్ని కొన్ని అయితే దిగిపోతాయి అడుక్కి అనుకుంటారు, ఏమీ లేదండి, చాలా బాగుంది. ఇదిగోండి, ఇది ఇంకా ఎట్లా వెలుగుతూనే ఉంటుంది, ఒక 1.5 గంటల దాకా కూడా వెలిగినా ఆశ్చర్యపోక్కర్లేదు. ఒకవేళ ఇక్కడ నుంచి తీసి ఇంకో చోట పెట్టాలి అనుకున్నప్పుడు మనం ఈజీగా క్యారీ చేయొచ్చు దీన్ని. ఇదిగోండి, నేను ఇప్పుడు అక్కడకు పెడుతున్నాను. అంటే కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే, కదిలిపోయి మొత్తం కిందకి దిగిపోతుంది అని చెప్పేసి అయితే నాకు 2 ముగ్గురు చెప్పారు. అందుకే నేను ఇవాళ ఇది చేశాను. ఇది ఎంతైనా ఓకే, మనం ఎక్కడైనా అటు ఇటు పెట్టుకోవచ్చు, ఎక్కడికైనా ఈ గదిలో నుంచి ఇంకో గదిలోకి అలాగే షిఫ్ట్ చేయొచ్చు. బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇది ఓన్లీ స్మెల్కేనండి, ఇది వాటర్ అది బాగా స్మెల్ వస్తుంది, బాగుంటుంది. పెర్ఫ్యూమ్ వేసేదానికంటే ఇది బెటరు, చాలా వాసన స్మెల్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఎవరీవన్, థ్యాంక్ యూ.